అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ బేసిక్గా శాంతి అన్న, జబర్దస్త్ శాంతి అన్న నన్ను డిన్నర్కి పిలిచాడు. సో సర్ప్రైజ్గా మనం మీకు హోమ్ టూర్ చూపిద్దామని ఇట్లా కెమెరా పట్టుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం, అన్నకు షాక్ రియాక్షన్ తీద్దాం. ఓకే, సో గిది శాంతి అన్న ఇట్లా గేట్ వేసి ఉంటుంది, అన్న ఉన్నాడో లేదో. అన్న నేను ఏంటి ఏదో బ్యాటరీ పెట్టుకుని వచ్చా అటుకడ ఏంటిది అంటే మీరు లంచ్ డిన్నర్కి పిలిచారు అంటే మా వాళ్ళకి మీ ఇల్లుని చూద్దాం అనిపించింది. సో అదనమాట మీకు కొంచెం మీ ఇల్లుని చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ప్రేమను ఇంతగా చూపించినప్పుడు మా ఇల్లు చూపించలేను. మొత్తానికి ఇంత ప్యాక్డ్గా నువ్వు ఇంత ప్లాన్డ్గా వచ్చిన తర్వాత ఏమంటాను. సో థ్యాంక్ యూ. డిన్నర్తో పాటు అలాగే మళ్ళీ మా ఇల్లు కూడా చూపించేద్దాం. థ్యాంక్స్ అన్న, నేను ఎట్లా తిట్టావు కొడతావా. డిన్నర్లో డీ తీసే ఏమవుతుంది, ఇన్నర్ నా ఇన్నర్లో మనసులో అంతా నీరే ఉన్నారు. సో డెఫినెట్, కమ్ ఆన్. థ్యాంక్స్ అన్న, ఇక ఇంటర్వ్యూతోనే వెల్కమ్. ఇక ఇదే మా తాజ్మహల్. సో ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది కష్టపడి మా కష్టార్జితంతో అంటే లోన్ హౌస్, ప్రజెంట్ లోన్ నడుస్తుంది. తర్వాత ఇంకా కొన్నాళ్ళు పోతే తీరిపోతే అప్పుడు మనం ఓన్ అయిపోద్ది. అండ్ ఇటు నుంచి వద్దాం, అంటే మీ మంచి మంచి అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో అటు కొన్న వెళ్దాం, ఇటు కొన్న ఇటు నుంచి వెళ్దామా. ఏ కారణానికి వెళ్ళినా అవార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఓకే. సో ఇది మా అంటే నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది, అవన్నీ చెప్తే మళ్ళీ పడుకుంటా. నేను రేపు పొద్దున వస్తాను. డిన్నర్ అన్నావు అంటే ఒక్కొక్క దానికి చరిత్ర ఉంది కాబట్టి ఒక వన్ వీక్ పడుతుంది. కానీ ముందు జనం, తర్వాత మనం భోజనం. భోజనం రావాలంటే జనం వాళ్ళు ఆదరించబట్టే ఈ రోజు మనం తింటున్నాం అంటే హ్యాపీగా. అవన్నీ గుర్తించి ఇచ్చిన జ్ఞాపికలు. ఆర్టిస్ట్ కి ఎంత ఇదైనా కూడా తర్వాత మిగిలేవి ఏంటంటే జ్ఞాపకాలు, జ్ఞాపికలు, ఈ రెండే. కాబట్టి ఫైనల్ గా ఇంక ఇవన్నీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఆకలి పోరాటం అనే ఒక మూవీ ఆడియో లాంచ్ అప్పుడు ఇచ్చినటువంటి అది షీల్డ్. అది మా ఇద్దరు మ్యారేజ్ డే కి మా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అది. నేను ఇంతకుముందు ఆర్డీటీ అనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ లో జాబ్ చేశాను. అక్కడ ఉన్నటువంటి మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ, అప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు అందరూ ఇంకో పిల్లలకు తల్లులు అయ్యి తండ్రులు అయిపోయారు. మీరు మాత్రం యంగ్గా ఉన్నారు. అది టీ షర్ట్ మహిమా. టీ తాగుతావా అయితే? ఓకే, డైరెక్ట్ పెద్దదానికి ప్లాన్ చేస్తావు. కానీ నువ్వు మా అన్నట్టు మర్చిపోయాను. ఇదైతే ఇది నాకు బాగా ఇష్టం. అంటే టీటీడీ దేవస్థానం నుంచి అక్కడ ఒక ఎమ్మెల్యే గారు సన్మానం చేసి విశాఖపట్నం ఇచ్చినటువంటి ఒక షీల్డ్ అది. ఆ వెనకాల మన రాకెట్ రాఘవ గారు సొంతూరు వరంగల్ చోడవరం. సారిదే చోడవరంలో స్వయంభూ వినాయకుడు, స్వయంభూ శివుడు, రెండు గుళ్ళు ఉన్నాయి. ఆ ప్రతి ఇయర్ కి నేను అక్కడ పర్మనెంట్ ఆర్టిస్ట్ అనమాట. డెఫినెట్ గా నన్ను పిలుస్తూ ఉంటాను. సో అవి చేసినాయి. కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను నేను. అలాగే ఈ బొమ్మలు బాగున్నాయి కలెక్షన్. ఇవన్నీ కూడా గిఫ్ట్లే. ఇవన్నీ ఒకళ్ళు అంటే మా హౌస్ ఓపెనింగ్ అప్పుడు, మా పిల్లల బర్త్డే అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకటి ఇచ్చిన గిఫ్ట్లే అన్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టార్ మహిళ స్టార్ ఫ్యామిలీతో వెళ్ళాం ఒక ఎపిసోడ్. ఇక్కడ స్టార్ మహిళ మేడం అనమాట, సుమా గారు. ఆమె స్టార్ మహిళ. మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఎపిసోడ్ అది వెళ్ళాం. ఆ తర్వాత డాన్స్ అకాడమీ వాళ్ళు. అండ్ దీనికి నాకు బాగా మంచి ఒక చరిత్ర ఏంటంటే జీ తెలుగులో 2008 అప్పట్లో 222,222 ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాంట్లో సెకండ్ రన్నర్ అప్గా అంటే టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు దగ్గర, వాళ్ళల్లో సెకండ్ రన్నర్ అప్గా వచ్చాను నేను. సూపర్ సూపర్. ఆ తర్వాత కళాంజలి అవార్డు ఇచ్చారు శ్రీ నాకు. ఓకే. సో ధ్వని అనుకరణ శేఖర అని చెప్పి ఒక అవార్డు అని. సూపర్. ఆ తర్వాత మిమిక్రీ సామ్రాట్, స్వరమాంత్రికుడు, ఇలా కొన్ని అవార్డు, ఆత్మీయ పురస్కార్ అవార్డు ఇక్కడ. ఆ తర్వాత ఇది వచ్చేసి ఉత్తమ లైవ్ కామెడీ అని ఆ మధ్యలో ఉంది కదా. మీరు ఎప్పుడు లైవే కదన్నా.
అంటే నేను ఎప్పుడు లైవే, కానీ ఇక్కడ ఇది మాత్రం లైవ్ లైవ్ కమెడియన్ గా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రం లైవ్ కాదు, అది బొమ్మ. సో ఇలాగే ఈ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇదొకటి షార్ రాకెట్ ప్రయోగశాల ఉంది కదా మనకి సూళ్ళూరుపేట షార్లో, వాళ్ళ 42 సంవత్సరాలు 40 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా అక్కడ ఎంప్లాయీస్ అందరు కలుసుకొని ఈవెంట్స్ చేశారు. ఆ 12 రోజుల ఈవెంట్లో అక్కడ చేసినందుకు గాను వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మంచి అవార్డు. అండ్ ఇది వచ్చేసి బెంటవర్స్. ఇది ఏంటంటే లండన్ లో నేను మొన్న యూకే వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నాకు వచ్చేటప్పుడు లండన్ అంటే ఇంకా వైట్ అక్కడే నేను జేబులో పెట్టుకుని తిరిగింది మొత్తం మూట. అదే గోల్డ్. ఆ తర్వాత స్కాట్లాండ్ లో ఈ చెంచా ఉంది, అది చెంచా అని తక్కువ కంచి వేయద్దు, అది వాళ్ళ వెండి దాని మీద వాళ్ళ స్కాట్లాండ్ కోట ఉంటది ఆ పైన డిజైన్ సూపర్. సో అది వాళ్ళ గిఫ్ట్ గా ఇచ్చారు స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు. అండ్ ఇది ఇవన్నీ అయితే ఇది నాకు ఇంకొక మైలురాయి నా లైఫ్ లో. ఇదొకటి మిమిక్రీ సామ్రాట్ అనే అవార్డు ఇక్కడ నాకు ఇచ్చినప్పుడు ఇచ్చిన సన్మాన పత్రం. అండ్ ఇది ఇటీవల నేను సాధించిన డాక్టరేట్. థ్యాంక్ యూ డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ డాక్టర్ శాంతి కుమార్ గారు. నా ఇంటి పేరు ముందు ఇందాక జనరల్గా ఎవరైనా మిమిక్రీ శాంతి కుమార్, జబర్దస్త్ శాంతి కుమార్, లేదా ఇటీవల సినిమా చేస్తాం కాబట్టి డైరెక్టర్ శాంతి కుమార్ అంటారు, కానీ డాక్టర్ శాంతి కుమార్ అని పిలిచే విధంగా ఇది కూడా ఈ యొక్క సన్మాన పత్రం ఆ యూనివర్సిటీ న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి డాక్టరేట్ అనమాట. అన్న కొంచెం జ్వరం లాగా ఉంది, కొంచెం డాక్టర్ కాబట్టి మీరు ఏమైనా చూస్తారా? నన్ను చూస్తాను, కానీ నేను యాక్టర్ కాబట్టి డాక్టర్ లాంటి యాక్టర్ నేను ఇచ్చే ముందు ఏదైనా వేసుకోవాలి, పనిచేస్తుందో లేదో గ్యారంటీ లేదు. అంటే మేము ఒక టైప్ ఆఫ్ డాక్టర్ ఏంటంటే వాళ్ళు జబ్బుకు మందిస్తారు, మేము మనసుకు మందిస్తాం, అది కాబట్టి వీఆర్ ఆల్సో. అందుకే ఆ డాక్టర్ ఇచ్చారు మాకు. ఏంటన్నా ముచ్చట్లు, జబర్దస్త్ ముచ్చట్లు బాగా కష్టపడుతున్నావు, స్కిట్లు బాగా ఏమైనా వస్తున్నాయా రాసుకోవడం చేసుకున్నాం? డెఫినెట్ షెడ్యూల్ ఒకటి ఇంచుమించు కొడుతున్నాం మేము కూడా. మా టీం ఇప్పుడు సోలో టీం లేదు కాబట్టి ఒక పక్క స్క్రిప్ట్ రైటర్ కూడా నేనే. ఇంకోటి తెలుసా మా టీం పేరు ఏంటో? షైనింగ్ శాంతి కుమార్. మనకి ఏది లేదో అదే పెట్టారు షైనింగ్. కానీ షైన్ అవ్వాలి, ఇంకా బాగా మెరవాలి మీరు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ పేరు పెట్టారనమాట. అది ఏ ముహూర్తాన్ని పెట్టారో లక్కీగా షైనింగ్ స్టార్ట్ అయింది. లేదు మీరు మంచి స్కిట్లు కూడా చేస్తున్నారు, అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటది శాంతన స్కిట్లు చేయాలని. నిన్న వెకేషన్ రమ్మంటే అప్లికేషన్ తీసుకుని వచ్చాడు వెళ్ళగా వేసారు చూసారా? సారీ, యాక్చువల్గా అన్న డిన్నర్కి పిలిస్తే నేను ఇట్లా అట్లా అజ్జీ పెట్టుకున్నా. అదే అదే అజ్జీ పెట్టి నేను అన్నం పెడదామంటే ఆయన అజ్జీ పెట్టేశాడు. ఇంకేం చేస్తారు చెప్పండి. బట్ ఏదైనా మొత్తానికైతే తమ్ముడు టార్జన్ అని చెప్పేసి ఆయన అంతే, మామూలుగా అందరు నడిచొస్తారు, ఆయన ఓడలు ఎక్కువగా వస్తాడు. డైరెక్ట్ చూసారుగా ఇంట్లోకి దూకేశాడు ఒకేసారి కెమెరాతో వచ్చేసాడు. ఇంకా రెండు చెప్పాలంటే రెండో ఓడ ఎక్కాడు, మళ్ళీ వచ్చాడు మా ఇంట్లోకి డైరెక్ట్ గా. ఇంకోటి చెప్పనా, మూడో ఓడ కూడా ఎక్కాడు. ఎన్ని చెప్పమంటా చెప్తాను, ఓడ ఎక్కి వచ్చాడు. బట్ అమేజింగ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది కిచెన్, దీనికోసం నేను ఇల్లు కొన్న తర్వాత ఇవన్నీ డబ్బాలు కట్టి దాచేయకుండా దీనికోసం ఈ షెల్ఫ్ తయారు చేయించాను నేను. అదే పనిగా ఓకే అవార్డ్స్ కోసం వర్క్ లో అవార్డు ఇవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ ఎప్పుడో కూర్చొని అట్లా చక్కగా చూస్తూ ఉండాలి. ఇంకా నింపాలి ఈ గది, ఇంకో పక్క గది, అన్ని కూడా అవార్డులతో నిండిపోవాలని నా టార్గెట్ ఫ్యూచర్ సూన్. Within 2 years లో టక్ 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 అని రావాలి ఇట్లా అన్ని కూడా. అదే సో కొత్త సినిమా చేస్తున్నావు అంటే ఏం సంగతి అన్న? అంతే, అది ఇంకా ఇంకో కొత్త అడుగు డాక్టర్ నుంచి ఇప్పుడు డైరెక్టర్. సో ఇక్కడ అయితే నేను సినిమా గురించి ఇంటర్వ్యూ చేస్తాను, ఇట్లా కాదు మన హోమ్ టూర్ కాదు, ఇంటర్వ్యూ చేస్తాను అన్నమాట. ఓకే ఓకే, అంటే డిన్నర్ తర్వాత చేస్తా ముందు చేస్తా అంటే ఆకలి తెలిసిన తర్వాత చేస్తా. అది కదా, నువ్వు మంచి ఆకలి మీద వచ్చావు అంటే అర్థమైంది. నువ్వు కెమెరాతో వచ్చినప్పుడే చాలా అడగాలని వచ్చావు, చాలా ఆకలి మీద వచ్చావు. సో ఫస్ట్ ఫుడ్ తినేసిన తర్వాత డెఫినెట్గా ఇంటర్వ్యూలో లేదు. ఆడియన్స్ కూడా ఏంటంటే శాంతన్న హోమ్ టూర్ అని చెప్పేసి అని, అంటే ఆర్టిస్ట్ల హోమ్ టూర్స్ అంటే బాగా నొక్కి నొక్కి చూస్తున్నారు అట్లా. సో కానీ అది మనది అంటే ఇల్లు ఏదో ఇంకా చిన్న ఇల్లు చిన్న ఇల్లు అని కాదన్న, పెద్ద ఇల్లు, విశాల హృదయం. ఇది కూడా ఎంతమంది 17 మంది 20 మంది స్కిట్లు ఉన్నా కూడా ఇంకే
అమ్మో నాకు బాహుబలి టీం అని పేరు పెట్టారు ఈ మధ్య, మొత్తం కాలకాయ సైన్యం ఉన్నట్టు అంతమంది ఉంటారండి సార్. మీ స్కిట్లో స్టేజ్ నిండుగా ఉంటది, అన్ని కెమెరాలు యూజ్ చేయొచ్చు మీ స్కిట్లలో. నాకేంటంటే కొత్త వాళ్ళు లేకపోతే చాలా కాలం నుంచి వెనకాల చిన్నగా అట్లా మిగిలిపోయిన వాళ్ళు, మనం అందరం వాళ్ళని ఉపయోగించుకొని చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, మనం కొత్త మొహాలు చూపించినట్టు ఉంటుంది ఆడియన్స్ కి. ఇంకా అట్లానే మళ్ళీ అందరూ కొత్త వాళ్ళు నమ్మి దాడి చేస్తే నేనేం చేయలేను. ప్రజెంట్ నా టీం అట్లా వెళ్తా ఉంది, ఇప్పటికే దాన్ని బాహుబలి టీం అన్నారు. బాహుబలి టీంని బాహుబలి రేంజ్ కి తీసుకెళ్ళాలి, కానీ నేను బలే రేంజ్ కి రాకూడదు మళ్ళీ. ఇప్పటికే అల్సరి పాపం, ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి అయ్యింది నాకు జబర్దస్త్ లో. సో ఈసారి మాత్రం క్లియర్ గా సో షైనింగ్ అన్నాని టీమ్ అంతా కూడా షైనింగ్ ఉండిపోవాలి. సో తినేసి మనం ఇంటర్ స్టార్ట్ చేద్దాం అంతే అనమాట. సో హాల్ బెడ్ అట్లా వచ్చిన వాళ్ళందరికి అండ్ అవి రూమ్స్ అనమాట. ఇప్పుడు సూన్ ఏంటంటే ఇప్పుడు హాల్లో ఆఫ్టర్ డిన్నర్ తర్వాత, ఆ డిన్నర్ అయిన తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మనోడిది, అది కూడా మీరు చూడాలి. సో ఆ తర్వాత మళ్ళీ అందరం కూర్చొని మళ్ళీ మేము మీ ముందుకు వస్తాం. ఓకేనా? డెఫినెట్గా.